ఒక మనిషికి అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? జ్ఞాపకాలే బాలు. ఒక మనిషి లేనప్పుడు తన జ్ఞాపకాలతో బ్రతకడమే తృప్తి. ఆ మనిషి ఉండి కూడా తన జ్ఞాపకాలతో మిగిలిపోవడం అసంతృప్తి. నాకే అసంతృప్తి లేదు నానమ్మ. కొద్దిగా టైం గ్యాప్ చాలు, మళ్ళీ రొటీన్ అయిపోతాను. నిన్ను నువ్విలా ఎన్ని రోజులు మోసం చేసుకుంటావు బాలు? నేను చేసుకోలేదు నానమ్మ. తనే తనే నన్ను మోసం చేసింది. 6 నెలల ముందు వరకు నా లోకు నాది, నో ఎమోషన్స్ నో ఫీలింగ్స్. ఆ సీల్ రాకాసిన లైఫ్లోకి వచ్చి అన్ని అన్ని అలవాటు చేసింది. ఒక్క తను లేకుండా ఉండగలగడం తప్ప చివరికి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండానే వాళ్ళ నాన్న వెంట వెళ్ళిపోయింది. తను నేను లేకుండా హ్యాపీగా ఉండగలిగినప్పుడు నేనుండలేన నాన్నమ్మ, ఉండగలను. సైలు సంతోషంగా ఉందని నువ్వెలా చెప్పగలవు బాలు? పిచ్చిదల్లా మాట్లాడకు నాన్నమ్మ. తనకి నిజంగా అంత బాధే ఉంటే వాళ్ళ నాన్నని ఎదిరించేది లేదా పరిస్థితి అర్థం చేసుకోమనేది. అట్లీస్ట్ మనకొక ఫోన్ కాల్ అయినా చేసి ఉండేది. తన గొంతు విని ఎన్నో నెలలైనట్టుంది. బాలు, జనరేషన్ ఎంత ఫాస్ట్గా మారినా ఆడపిల్లలు ఎప్పటికీ తల్లిదండ్రుల చాటు బిడ్డలేరా? బహుశా తను తండ్రి ప్రేమకు దూరం కాలేక భర్త ప్రేమకు దగ్గర కాలేక తల్లడిల్లిపోతుందేమో. మీరు చేయలేదా అండి? ఎక్కడ చేయనిచ్చావు? 24 గంటలు గొడవలే కదా. ప్రేమ ఉంది కాబట్టి గొడవ పడ్డానండి. ఇప్పుడు నేను చేయమంటో నన్నమ్మా? తన కోసం పుట్టిన సీతని రాముడు విల్లు విరిచి సొంతం చేసుకున్నాడు. తన కోసం తప్పించిన రుక్మిణిని శ్రీకృష్ణుడు పెద్దల్ని ఎదిరించి తీసుకొచ్చేశాడు రా. పరిస్థితులనే విల్లునే విరుస్తావు, లేకపోతే పెద్దల్నే ఎదిరిస్తావు. నీ శైలిని ఎలా దక్కించుకుంటావు నీ ఇష్టంరా. ఒక ఆడపిల్ల ఎన్నో కలల ప్రతిరూపమే భర్త. అలాంటి భర్త తనకొక స్నేహితుళ్ళ, అమ్మల, గురువుల, అన్నింటికీ మించి నాన్న ప్రేమలా ఉండాలని కోరుకుంటుంది. అత్తేచ, మోక్షేచ, కామేచ, నాతి చరామి అంటే శారీరకంగా మానసికంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నీ తోడు ఎన్నటికీ వదలనని ఒట్టు.
నాన్నగారు ప్రసాదం తీసుకోండి. నాన్న కళ్ళు కదుకోండి. అలవాటు తప్పింది కదమ్మా, మళ్ళీ అలవాటు చేసుకోవాలంటే టైం పడుతుంది. వసుందరా, నేను బజార్ దాకా వెళ్ళొస్తాను. శైలు, ఏమి నీకు అసలు బొద్దుందా? రెండు రోజుల నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నావేంటి? ఇప్పుడు నువ్వేం అడిగినా నా దగ్గర సమాధానం లేదు. వరుణ్ అంతా చెప్పేలేవే. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళిపోయావని చెప్పాడు. ఎందుకెళ్ళావో ఏంటో అని వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. వాళ్ళ అన్నయ్యను అడగమనాల్సింది. అడగడానికి ఇంటికొస్తుంటే కదా, చాలా డల్ అయిపోయాడట. నీ నుండి డైవర్ట్ అవ్వాలనో ఏమో, ఆఫీస్లోనే ఉండిపోయాడట. అంత బాధపడే బదులు మా నాన్న నన్ను తీసుకొచ్చేస్తుంటే నా పెళ్ళాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావని ఆపొచ్చు కదా. అదేదో నేను రాను నాన్న అని నువ్వే మీ నాన్నతో చెప్పొచ్చుగా. ఫూలిష్గా మాట్లాడుకు. కూతురు చెప్పడం వేరు, అల్లుడు అడగడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. ఇది బాగుంది. నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా అతను మాత్రం ఏం స్టెప్ తీసుకోగలడు చెప్పు. ఏమో లేవే, మనసుంటే మార్గం ఉంటుంది అంతే. ఊర్లోకైతే వచ్చేశాను, శైలు వాళ్ళ ఇల్లేదో తెలుసుకోవడం ఎలా? హలో బాలు. హలో నాన్న. చెప్పరా. ఊర్లోకైతే వచ్చేశాను, శైలు వాళ్ళు ఇల్లు ఎక్కడో నీకేమన్నా తెలుసా? ఒరే, నాకెలా తెలుస్తుందిరా? నేను పద్ధతిగా వెళ్ళి పిల్లని అడిగానా? నువ్వు పెళ్లి చేసుకొస్తే యాక్సెప్ట్ చేశాను అంతేగా. సర్లే, వాళ్ళ నాన్న పేరేమన్నా తెలుసా? తెలీదురా. ఆంటీ ఇంటికి వచ్చినప్పుడు చెల్లెమ్మ చెల్లెమ్మ అని ఓ తెగ కబుర్లు చెప్పుకుంటారు కదా, కనీసం పేర్లు కూడా కనుక్కోరా. ఊరికి ఫ్రస్ట్రేట్ అవ్వకరా, నా కోడల పేరు చెప్తే చాలు నిన్ను ఆటోమేటిక్ ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోతారు. అవును, తను పెద్ద సెలబ్రిటీ. మరి సెలబ్రిటీ కాబట్టే నువ్వు అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది.
జీవితంలో గమ్యం చేరాలంటే ఓపిక చాలా అవసరం రా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగేలే, ఉంటా. అంటే దెబ్బలేం తగలేదు కదమ్మా, చాలా థ్యాంక్స్ బాబు. అలా నెగ్లెక్ట్గా ఉంటే ఎలాగమ్మా, చూసుకోవాలి కదా. అవునండి, ఏదో పరధ్యానంలో ఉన్నాను. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే బాబు. కొత్త బాబు? అవునండి. ఎవరి తాలూకా? తన కోసమే వచ్చానండి. అడ్రస్ తెలియక ఆగిపోయాను. శైలు కోసమా? అవునండి. ఇలా నేరుగా వెళ్తే 1 కిలోమీటర్ తర్వాత రామాలయం ఉంటుంది, దాని ఎదురుగుండా వాళ్ళ ఇల్లు బాబు. థ్యాంక్ యూ అండి, బాయ్. అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
ఎదురు చూపే ఆపే నిన్నంటే నీ తోడుంటానే హృదయమాపే చూపే మిన్నంటే నా రాటాలే ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరే శైలు 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 ఎవరు కావాలి నిన్నెక్కడో చూసినట్టుందే చూడలేదు నేను వాడు కాదు వాడు నేను కాదు గుర్తుపెట్టాడే అయినా నీకిక్కడేం పనిరా దొంగతనానికి వచ్చావా హాతవీధి కాదు నేను దొంగని కాదు ఒక మహానుభావుడు నన్ను మార్చి ఈ ఇంట్లో పనిచ్చాడు అందుకే విశ్వాసంతో ఇక్కడే పనిచేసి బ్రతుకుతున్నాను అబ్బా ఓ తమరు మారిపోయిన మహర్షి అన్నమాట ఎక్కడికి ఎవరు కావాలి శైలు ఉందా ఓ శైలమ్మ కోసం వచ్చారా ఎందుకు వచ్చావు చెప్పు హైదరాబాద్ లో నా ఇంట్లో ఉన్న నీ స్కూటీని ఎత్తుకెళ్ళింది వీడే అని చెప్పడానికి మరి పిలువు శైలునే తమరు పిలవమంటే పిలవడానికి నేను తన దగ్గర పనివాడిని కాదు మైగా దగ్గర పాలేరు నీ ఏదో ఏపీకి సీఎం అయినట్టు చెప్తావేంట్రా పిలుస్తావా లేక నన్నే లోపలికి వెళ్ళమంటావా ఆగే వెళ్ళనివ్వను ఆగే ఆగే పోవడానికి వీల్లేదు ఎక్కడ దొరికాడురా బాబు ఎందుకు వెళ్ళవు నేను మా అయ్యగారి మాట తప్ప ఎవరి మాట వినను ఓహో స్వామి భక్త ఏదో ఒక అగరబత్తి తమరికి ఎందుకయ్యా బయటికి సూరి ఎవరు శైలు 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 ఎందుకు వచ్చావు సిగ్గులేకుండా ఫోన్ చేస్తున్నాడా అసలు పెళ్ళం కోసం పోరాడే ఓపిక లేనోడు ఇక్కడి వరకు ఎందుకు వచ్చాడు నువ్వే అడుగు మీ మగుడు పెళ్ళల మధ్య నన్ను లాక్కండి ఇదిగో అమ్మా నువ్వు మాట్లాడతావా మాట్లాడవా అల్లుడు గారు అంటే మీరా ఆ మీ అమ్మాయి ఫోన్ తీస్తుందేమో మీ ఊరి చేపల పులుసు అద్దిరిపోయిందని చెప్దాం అనుకున్నానండి